వాళ్ళకి నిజంగా బుద్ధుణ్ణి మాట్లాడుతున్నారా బుద్ధి లేక మాట్లాడుతున్నారా నాకైతే తెలియదు గానీ తెలివి లేకపోతే మా స్పీకర్ గారిని వెళ్లి రికార్డ్స్ చూపించమంటే నంద్యాల ఎమ్మెల్యే ఎవరైతే చనిపోయారో ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని స్పీకర్ గారు మీకు రికార్డులు చూపిస్తారు తెలుసుకోండి నందిగామలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ మీద ఎలక్షన్ కి పోటీ పెట్టలేదు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు నంద్యాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చనిపోతే మీరు సిగ్గు లేకుండా అక్కడ క్యాండిడేట్ ని పెట్టి మేము సాంప్రదాయాలకు విరుద్ధంగా ఎన్నికల్లోకి వచ్చామని చెప్పడం అనేది మీ దిగజారుడు రాజకీయం తప్ప మరొకటి కాదు సోమిరెడ్డికి ఒకటే చెప్పదలుచుకున్నా ఈ రోజు సంతలో పశువుల్ని కొన్నట్టు 21 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొన్నై వాళ్ళ చేత రాజీనామా చేయించుకుండా సిగ్గు లేకుండా నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిన మీరు నీతి గురించి నియమం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి ముందు ఆ 21 మందితో రాజీనామా చేయించి వాళ్ళని గెలిపించుకొని ఆ తర్వాత వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చుకొని ఆ తర్వాత మీరు నీతులు చెప్తే జగన్ మోహన్ రెడ్డి గారికి చూడడానికి బాగుంటుంది వినడానికి కూడా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ